हेलो एंड वेलकम टू माय किचन रेसिपीज रेसिपी रेनबो केक ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. సో మీరు ఈ ప్రాసెస్ ఒకసారి తప్పక ట్రై చేయండి. సో లెట్స్ గెట్ ఇంటు ద ప్రాసెస్. ఇక్కడ నేను ఎగ్స్ తీసుకుంటున్నాను. ఇది రూమ్ టెంపరేచర్లో ఉండాలండి. ఎగ్స్ ఇప్పుడు మనకి 2 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి. దాని తర్వాత 1 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. అదే షుగర్ పౌడర్ తీసుకుంటే మీరు 1/2 కప్ యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి వెనీలా ఎసెన్స్. ఇది కొంచెం బాగా విస్క్ చేసుకోవాలి. ఆయిల్ 1/4 కప్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత 1.5 కప్ వరకు నేను ఇక్కడ మైదా తీసుకుంటున్నానండి. మైదా వేసుకొని కొంచెం బాగా విస్క్ చేసే ముందు మనం ఇక్కడ బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కొంచెం కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ ఇది ఒక బ్యాటర్ కన్సిస్టెన్సీకి తీసుకురావాలి మనం. సో ఇలాగ స్లోగా మిక్స్ చేసుకోవాలండి. చిక్కగా అనిపిస్తే ఇంకొంచెం పాలు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇలాగా మొత్తం కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉండాలండి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది. సో చూసారు కదా. సో ఇప్పుడు మనం ఇది ఏం చేద్దామంటే 6 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేను మనం రెయిన్బో కేక్ చేస్తున్నాం కాబట్టి వేరే వేరే కలర్స్ వేసుకొని ఇలాగ సపరేట్గా పెట్టుకోవాలి. సో ఇక్కడ చూసారు కదా బ్లూ కలర్ యాడ్ చేసుకున్నాను నేను ముందు. దాని తర్వాత గ్రీన్ కలర్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇలాగా మీకు ఏ కలర్ ఇష్టమైతే మీరు ఆ కలర్ వేసుకోవచ్చు. సో ఇలాగ మిక్స్ చేసుకొని చూసారు కదా ఇలాగ 6 ఈక్వల్ పార్ట్స్లో డివైడ్ చేసుకున్నాను కలర్స్ అన్నీ వేసుకొని నేను. సో ఇప్పుడు మనం ఈ బ్యాటర్తోనే ప్యాన్ కేక్స్ లాగా వేసేసుకోవాలి. ప్యాన్ హీట్ చేసుకోవాలండి. కొంచెం లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకోవాలి ఈ ప్యాన్ పైన. హైలో అస్సలు పెట్టద్దు. సో ఇలాగా ఒక్కొక్కటి వేసుకోవాలి. ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా మామూలుగా కొంచెం స్ప్రెడ్ చేసి మనం ఉత్తప్పం ఎలాగైతే వేస్తామో అలా ఉండాలండి థిక్నెస్. సో ఇలాగ మనం కవర్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేసుకోవాలి. సో 5 మినిట్స్ తర్వాత మనకి ఇవి రెడీ అయిపోతుంది. సో చూసారు కదండి ఇలాగే. ఇప్పుడు ఇంకోటి వేసుకొని సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి. ఇది జాగ్రత్తగా తీయాలండి కొంచెం, లేకపోతే మధ్యలో నుంచి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది మనకి. సో స్లోగా ఇది తీసుకోవాలి. సో ఇలాగే నేను మొత్తం అన్నీ రెడీ చేసేసుకుంటాను. సో చూసారు కదా మొత్తం ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాను నేను. సో ఇప్పుడు ఒక ప్లేట్కి కొంచెం విప్పింగ్ క్రీమ్ యాడ్ చేసుకున్నాను. దానిపైన ఇలా పెట్టుకున్నానండి. కొంచెం పైనుంచి షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని విప్పింగ్ క్రీమ్ అంతా ఇలాగ స్ప్రెడ్ చేసేసుకోవాలి మొత్తం. చేసుకున్నాక ఇంకో ప్యాన్కి యాడ్ చేసుకోవాలి పైనుంచి. మళ్ళీ షుగర్ సిరప్ యాడ్ చేసుకోవాలి. ఇంకా అలాగ ప్రాసెస్ రిపీట్ చేసుకోవాలి.
సో చూసారు కదండి, ఇలాగ సైడ్స్ నుంచి మొత్తం అంతా కవర్ చేసుకోవాలండి. మనం విప్పింగ్ క్రీమ్తో చేసుకున్నాక కొంచెం విప్పింగ్ క్రీమ్ పక్కన పెట్టుకున్నాను నేను. దీంట్లో ఇప్పుడు నేను కొంచెం కలర్ యాడ్ చేసుకుంటున్నానండి, పింక్ కలర్ కొంచెం యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇలాగ డిజైన్స్ యాడ్ చేసేసుకుంటున్నాను పైనుంచి. కొంచెం పైపింగ్ బ్యాగ్లో వేసుకొని మనకి ఏ డిజైన్ కావాలంటే అలాగ వేసేసుకోవచ్చు. డెకరేషన్ అంతా మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవాలండి. నేనైతే ఇలాగ సింపుల్గా చేసుకున్నాను ఇక్కడ. సో మధ్యలో మనకి ఇలాగ కొంచెం స్ప్రింకిల్స్ స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇది ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా ఎంత ఈజీగా మన రెయిన్బో కేక్ రెడీ అయిపోయింది. చూడ్డానికి చూసారా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో. సో ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో తప్పక చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.